ఎన్నికల వేడి మొదలైంది గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు నేటి నుండి ఎన్నికల కదన రంగంలోకి దూకుతున్నాయి బీజేపీ కాంగ్రెస్ బిఆర్ఎస్ అగ్రనేతల సభలతో ఇవాళ తెలంగాణ మోతగనుంది హైదరాబాద్ లో అమిత్ షా రేవంత్ సభలు నిర్వహిస్తూ ఉండగా కరీంనగర్ లో కేసీఆర్ కదన పేరి సభతో ఎన్నికల సంకారావం పూరిస్తున్నారు తెలంగాణలో నేడు బిగ్ డే బూత్ లెవెల్ కార్యకర్తలతో ఎల్బీ స్టేడియం లో అమిత్ షా మీటింగ్ परेड ग्राउंड लो द्वाकरा संघाल तो सीएम रेवंत सभा करीमनगर लो केसीआर कथन भेरी सभा तेलंगाना पाई बीजेपी अधिष्ठान स्पेशल फोकस पेटिंदी 17 पार्लमेंट स्थानाल्लो 10 स्थानालु गेलिपे लक्ष्यंगा पावुलु कदुपुतोंदी सरिकोत्त व्यूहालतो मुंदुकेल्तोंदी बीजेपी अंदुलो भागंगा इवाळ तेलंगाणलो केंद्र होमशाखा मंत्री अमित षा पर्यटिस्तुन्नारु हैदराबाद लो पार्टी श्रेणुलतो बिजी बिजीगा गडपबोतुन्नारु अमित षा बीजेपी स्ट्रैटेजी अमलु चेसेला बूथ लेवल कमिटीलो सोशल मीडिया वारियर्स मुख्य नेतलतो समावेशमवुतारु अमित षा संतानलेमी समस्यतो बाधपडुतुन्नारा चिंतिंचकंडि सुमारु 90,000 जंटलकु आनंदं निंपिंदि ओएसिस फर्टिलिटी ई रोजु 7825893600 की काल चेयंडि संतानोत्पत्ति चिकित्सपै भारी डिस्काउंट्लु पोंदंडि गुड न्यूस चेप्पंडि అయితే ఉదయం 11 గంటలకు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ కు చేరుకోనున్న అమిత్ షా అక్కడి నుంచి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ కు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు మధ్యాహ్నం 12 గంటలకు ఇంపీరియల్ గార్డెన్స్ లో బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ తో సమావేశమవుతారు రానున్న నెలన్నర పాటు పార్టీ కోసం విశ్రాంతి లేకుండా కృషి చేయాలని దిశానిర్దేశం చేస్తారు లంచ్ తర్వాత ఎల్బీ స్టేడియం లో ఏర్పాటు చేసిన బూత్ లెవెల్ రాష్ట్రస్థాయి కమిటీల విజయ సంకల్ప సమ్మేళన సభలో అమిత్ షా పాల్గొంటారు రెండు గంటల పాటు జరిగే ఈ మీటింగ్ కి రాష్ట్రవ్యాప్తంగా 32,000 బీజేపీ బూత్ కమిటీల అధ్యక్షులు ఇన్చార్జిలు రాష్ట్ర కమిటీ మెంబర్లు మోర్చా ప్రతినిధులు రాష్ట్ర నేతలు హాజరవుతారు ఆ తర్వాత రాష్ట్ర ముఖ్య నేతలతో హోటల్లో గంట పాటు అమిత్ షా భేటీ అవుతారు ఈ నెల 15వ తేదీ తర్వాత ప్రధాని మోడీ సౌత్ ఇండియా టూర్ రానున్న నేపథ్యంలో తెలంగాణలో 3 బహిరంగ సభలకు బీజేపీ ప్లాన్ చేస్తోంది మోడీ సభలపై అమిత్ షా టూర్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్న వేళ ఆరు హామీలపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం దీనికోసం ఇవాళ సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో లక్ష మంది మహిళలతో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఓటమిచ్చేందుకు తెలంగాణ మహిళా శక్తి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది ఇవాళ జరిగిన మహిళా సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు ఈ మేరకు స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పథకాన్ని పునః ప్రారంభిస్తారు 2019-20 వరకు ప్రభుత్వం ఈ వడ్డీ రాయితీ ఇచ్చింది తర్వాత ఈ పథకానికి నిధులు నిలిచిపోయాయి తాజాగా ఈ పథకాన్ని సున్నా వడ్డీ రుణాల పథకంగా అమలు చేస్తోంది ఇకపై ప్రతి 6 నెలలకోసారి క్రమం తప్పకుండా వడ్డీని మహిళా సంఘాలకు రీయింబర్స్మెంట్ చేయనుంది పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి నేటి నుంచి శ్రీకారం చుడుతున్నారు కేసీఆర్ దీనికోసం బీఆర్ఎస్ పార్టీ ప్రచారానికి సన్నద్ధమవుతోంది బీఆర్ఎస్ కి సెంటిమెంట్ గా కొనసాగుతున్న కరీంనగర్ కేంద్రంగా ఎన్నికల సంఖారావాన్ని పురుస్తున్నారు బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ఇవాళ కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కాలేజ్ లో జరిగే కథనబేరి సభకు హాజరవుతారు కేసీఆర్ కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా వినోద్ కుమార్ పేరు ప్రకటించారు కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలకు ముందు మొట్టమొదటి ఎన్నికల సభ కావడంతో కేసీఆర్ ప్రసంగంపైన ఆసక్తి నెలకొంది కథనబేరి సభ కోసం ఇప్పటికే కరీంనగర్ ను జెండాలు బ్యానర్లతో గులాబీమయం చేశారు పార్టీ శ్రేణులు మొత్తానికి నేటి నుంచి తెలంగాణలో ఎన్నికల వేడి మొదలుకానుంది